अंत भोजन ब्रह्म इवे चेयले पैस्थित रेप एलक्ष मन अंदर ची एरी मन गेलते इंट की 1000 रूपये पन्न 6000 पन्न गत पन्न टेन पर्सेंट पन्न इवे पन्न विवे पड़ी पन्न कटी इन खाली स्थला पन्न खाली स्थल वाल्यू कटे दाने मे पन्न प्रति इंटी 10000 पन्न पड़पे चापे 5000 पड़पुर चला भयंकर अदे चंद्रबाबुना गुजार मन की मेनिफेस्टो इच्छी प्रकार मन मुनपालिटी तेल देशवे पैस्थिफी मन गेपे 10 रूपये शातमे पन्न कटा मिगता 10 रूपये बाफी पेदों उपयोगपड़ी अन्ना कैंटीन गत अन्ना कैंटीन नर्सीपट इंका रिश्ता पेटी अय्यन पात्र नायकत्व में विजयबाबू नायकत्व में इंका मत अभिवृद्धि मिगता एंत नर्सीपट अय्यन पात्र विजयबाबू कार्यकर्ता अंदा उसे कष्ट वस्ते अलकापल मरगटी रक्षण नायक अय्यन पात्र सतोर मे निजर्ग चूड़क आईना विजयबाबुगार भरोसा इच्छारे मुझे दूसरी एवरना इच्छी आज दुर्मार्ग कड़ी मूड ना दिग्ने मूड रोज दिग्ने पनी अटे आमएलए कुंडकूल इंत जन 2700 बैक कहीं बंक मुख्यमंत्री 7000 पत्र चूसा शिवाचल भूमि दूसक आखिर स्टील प्लांट अमे ఇంత గౌరవమైనటువంటి దోపిడీ విశాఖపట్నం చేసి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామంటే మా విశాఖపట్నం ప్రజలు ఈ మాటలు నమ్మి అంత ఎర్రోలు కాదు చేశారేని చెప్పి సంద్రం మన చేస్తాం అంచేత రేపు జరగబోయే 10వ తారీఖు ఎన్నికల్లో మా కార్యకర్తలందరూ కూడా జాగ్రత్తగా పనిచేసి నర్సీపట్నం భవిష్యత్తు కోసం మరి మీరు అందరూ కూడా నర్సీపట్నం భవిష్యత్తు కోసం మీరు అందరూ కూడా కష్టపడి పనిచేసి అఖండ విజయం చేకూర్చాలని చెప్పి మన ఆకిలికి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మీ ద్వారా అందరిని కోరుకుంటూ 10వ తారీఖున నర్సీపట్నంలో 28 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సైకిల్ గుర్తుపై ఓటేసి మరి తెలుగుదేశం పార్టీకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మా అందరికీ కూడా విజయం చేకూర్చాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. అయ్యన్న పాత్ర ఓకే సార్ మీకు నమస్కారం అండి. మన మున్సిపాలిటీ ఎన్నికలు 10వ తారీఖున పోలింగ్ ఆ సందర్భంగా ఈవేళ శనివారం నాడు బైక్ ర్యాలీ పెట్టాం. ఈ బైక్ ర్యాలీ ఇంత ఎండలో కూడా వేలాది మంది వచ్చి బ్రహ్మాండంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ బైక్ ర్యాలీలో కూడా ఉదయం పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు. ముందుగా 5 రోజులు 3 రోజులు ముందే పర్మిషన్ ఇచ్చే బైక్ ర్యాలీకి మరి ఇవాళ విజయసాయి రెడ్డి గారు చెప్పారు ఎవరు చెప్పారు తెలియదు కానీ ఉదయం ఎస్ఐ గారు వచ్చి బైక్ ర్యాలీ క్యాన్సిల్ చేశారని చెప్పారు. దానికి నేను ఏమన్నానంటే మీరు పర్మిషన్ ఇచ్చారే పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎలా ఆఫ్ చేస్తారు మీరు అని చెప్పారు అనడం జరిగింది. కాదు ఎవరో పెద్దవాళ్ళు చెప్తే మీరు వాళ్ళ మాటలు విని ఇచ్చిన పర్మిషన్ మీరే మీరు పర్మిషన్ ఇచ్చి మళ్ళీ బైక్ ర్యాలీ ఆఫ్ చేయమంటే పద్ధతి కాదు. కార్యకర్తలు అనౌన్స్ చేస్తారు వస్తున్నారు కాబట్టి వాళ్ళు మనోభావాలను తెలుసుకొని నేను చెప్తాను చెప్పాను. మా నాయకులను అందరూ అడిగాం అడిగితే బైక్ ర్యాలీ ఇంటి పరిశ్రమ పర్మిషన్ ఉంది పర్మిషన్ ఉన్నప్పుడు ఇందుకు ఆఫ్ చేయాలి మనం చేద్దామని చెప్పారు. అదే విషయం ఎస్ఐ గారు చెప్పాను మేము బైక్ ర్యాలీ డిసైడ్ చేసాం మీకు పర్మిషన్ ఇచ్చారు మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎవరు ఒత్తిళ్ళుకో లొంగి ఈ విధంగా ఉల్లంఘన చేయడం మంచిది కాదు అంటే బైక్ ర్యాలీ కండక్ట్ చేస్తాం మీరు ఆఫ్ చేసుకుంటే ఆఫ్ చేసుకోండి లేదా కేసు పెట్టుకోండి తప్పించి బైక్ ర్యాలీ ఆఫ్ చేసే ప్రసక్తి లేదని చెప్పి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా వేలాది మంది వచ్చి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తాను. అలాగే రేపు 10వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండాలి. విజయసాయి రెడ్డి గారు
ఏ విధంగానే సరే నర్సీపట్నాన్ని ఓడించాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు ఒకటే మనం చేస్తాను, మీరు ఏ వన్ ఏ టూ, మీరు ఒక దొంగ, మీ దొంగ మాటలు విని ఎక్కడో కడప నుంచి వచ్చి అడ్డపంచులు పెట్టుకుని వచ్చి ఇవాళ నర్సీపట్నంలో రాజకీయాలు చేయాలంటే నర్సీపట్నం ప్రజలు అంత ఎర్రోలు కాదని చెప్పి విజయసాయి రెడ్డి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మీరు ఎంత డబ్బులు పెట్టి పెట్టినా ఇవాళ నర్సీపట్నం ప్రజలు మీ మాటను నమ్మి మరి ఓటేసే ప్రసక్తి లేదు. తప్పనిసరిగా విజయం చేకూరుతుంది మాకు అనే విశ్వాసం నాకు ఉంది. మీరు ఏం చేశారు జిల్లాకి? విజయసాయి రెడ్డి గారు వచ్చిన తర్వాత విశాఖపట్నం విజయసాయి రెడ్డి గారు పెద్ద దొంగ, మీ అందరూ తెలుసు. దొంగని పట్టుకోవాల్సిన పోలీసులు ఇవాళ దొంగోడు కాపలా కాస్తారండి పోలీసులు. అది బాధ నాకు. ఇవాళ విజయసాయి రెడ్డి ఫోన్ చేసి ర్యాలీ జరగడానికి కుదరదన్నారు ఎస్ఐ గారు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగను, ర్యాలీ చేసి తీరుతాం. నీకు దమ్ముంటా నీ ఇష్టం కేసులు పెట్టుకోండి పోలీసులు అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాను. అంచేత రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా ఈ పోలీసులు లెక్క చేయట్లేదు. అందుకే అంబేద్కర్ గారి పాలాభిషేకం చేసి మళ్ళీ ర్యాలీ స్టార్ట్ చేస్తున్నాం. గుడ్డపల్లి పల్లికట్టును తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తాం. దయించి ఈ 2 గంటలు కూడా మీరు ఆమాత్రం బతికించకుండా అందరూ పార్టిసిపేట్ చేసి మన తడకా ఏంటో ఆ దొంగలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాం. విజయసాయి రెడ్డి అంటారు ఈ ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టి ఎవరైనా ఓడించుకుంటాడు. మరి పుచ్చినా కూడా విజయసాయి రెడ్డి నర్సీపట్నం ప్రజలు ఈ మాయ మాటలకి డబ్బుకి ఇల్లుంది ప్రజలు కాదని రేపు ఎలక్షన్లో రుజువు చేస్తారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ మరి ర్యాలీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్లోగా వెళ్దాం. స్లోగా వెళ్ళి 2 గంటలు పూర్తి చేద్దాం. అందరూ కూడా సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఇంకెందుకు టైం అవుతుంది.